ఇంతకు ముందు మానవుడిలో ఉన్న పరిపూర్ణత్వాన్ని ప్రకటించడమే విద్య. విద్య అంటే ఏమిటి? పుస్తకాలు చదివి సంపాదించే పాండిత్యం విద్య అవుతుందా, లేక బహుముఖ విజ్ఞానం విద్య అవుతుందా? మరి ఎలాంటి విద్య విద్య అనిపించుకుంటుంది? నా దృష్టిలో మనస్సును ఏకాగ్రమనర్చడమే విద్య. అంతేకాని వాస్తవాలను ప్రోగు చేయడం విద్య అనిపించుకోదు. నిజమైన విద్య మనస్సును ఏకాగ్రపరచడమే. అలా పరిపూర్ణంగా సమగ్రంగా మలుచుకుంటే బుద్ధి అనే పరికరంతో మనం ఇష్టం వచ్చిన రీతిలో వాస్తవాలను ప్రోగు చేసుకోవచ్చు. జీవన పోరాటాన్ని ఎదుర్కోవడానికి జనసామాన్యాన్ని సిద్ధం చేయకుండా శీల సంపదను, లోకోపకార గుణాన్ని, సింహ సదృశ ధైర్య సాహసాలను బయటకు తీయలేనిదైతే అలాంటి విద్య విద్య అనిపించుకోదు. మనిషి తన కాళ్ల మీద తాను నిలబడగలిగేటట్లు చేయగలిగేదే నిజమైన విద్య. ఊరికే మన బుర్రలోకి ఎక్కించబడి అక్కడ ఎందుకు పనికి రాకుండా మరగిపోతూ నీ జీవిత కాలమంతా జీర్ణం కాకుండా నిలిచిపోయిన సమాచారం మొత్తం విద్య అనిపించుకోదు. జీవన నిర్మాణ ప్రదాలై మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగినవై శీల నిర్మాణాత్మకాలైన భావాలను నేర్చుకోవడమే మనకు కావాలి. వాటితో మన జీవితాన్ని మన శీలాన్ని నింపుకుంటే ఒక గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ కంఠస్థం చేసిన వ్యక్తి కంటే మనమే అధికులమవుతాం. విజ్ఞానం అనేది మానవుల్లో స్వతసిద్ధంగానే ఉంది. ఏ జ్ఞానము బయట నుండి వచ్చి నీలో ప్రవేశించదు, అంతా నీలోనే ఉంది. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడని అంటాం, అంతదాకా గురుత్వాకర్షణ శక్తి అతడి కోసం ఏమోలో దాక్కుని వేచి ఉందా? అది అతడి మనస్సులోనే ఉంది, తగిన సమయం తటస్థించింది. దాంతో అతడు ఆ గురుత్వాకర్షణ శక్తిని గుర్తించడం జరిగింది. ఇంతదాకా ఈ ప్రపంచం గ్రహించిన విజ్ఞానమంతా మనస్సు నుండే వెలువడింది. ఈ విశ్వం యొక్క అనంతమైన గ్రంథాలయం మన స్వంత బుర్రలోనే ఉంది. బాహ్య ప్రపంచం కేవలం సూచన మాత్రమే, నీ స్వంత మనస్సును అధ్యయనం చేయించే సందర్భం మాత్రమే. ఆజ్ఞాపించడానికి ప్రతి వ్యక్తి ఇష్టపడతాడు, కాని ఆజ్ఞాపాలన చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఈ దుస్థితికంతా మూల కారణం ప్రాచీన కాలపు బ్రహ్మచర్య వ్యవస్థ అడుగంటి పోవడమే. విధేయుడే ఆజ్ఞాపాలనం చేయడం ముందు నేర్చుకుంటే అధికారం తానంతట అదే వస్తుంది. ఎప్పుడూ ఒక సేవకుని మాదిరి ప్రవర్తించడం నేర్చుకుంటే నాయకుడు అవడానికి అర్హులవుతారు. మనకు కావలసింది శ్రద్ధ. దురదృష్టవశాత్తు మన భారతదేశం నుండి ఈ శ్రద్ధ అనేది దాదాపు అదృశ్యమైపోయింది. ఈనాటి దుస్థితికి ఇదే మూల కారణం. వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్న తేడాకు కారణం ఈ శ్రద్ధ మాత్రమే. ఈ శ్రద్ధ తప్ప మరేదీ కాదు. ఒకరిని గొప్పగా చేసేది, ఒకరిని అల్పునిగా చేసేది ఈ శ్రద్ధ మాత్రమే. ఏ విషయాన్ని తీవ్రంగా పట్టించుకోకపోవడం, ప్రతి విషయాన్ని హేళన చేయడం అనే రుగ్మత జాతి రక్తంలో నిండిపోయి ఉంది. ఈ భయంకర వ్యాధిని నివారించుకోవాలి. అది దరిచేరకుండా తరిమి కొట్టాలి. బలవంతులై శ్రద్ధాళువులై మెలగాలి. మన దేశంలోని నిమ్నజాతి ప్రజలకు మనం చేయవలసిన సేవ అంతా వారికి నిజమైన విద్య నేర్పించటమే. వారికి వారి స్వంత వ్యక్తిత్వాన్ని పెంపొందించడం, వారికి కావలసిన భావజాలాన్ని అందించడమే. రసాయనిక సంభారాలను ఒక చోట చేర్చడమే మన పని. వాటి మధ్య చర్య జరిగి స్ఫటికీకరణ సంభవించడం అంతా ప్రకృతి నియమానుసారం జరుగుతుంది. కొండ ప్రవక్త వద్దకు రాకపోతే ప్రవక్తే కొండ వద్దకు వెళ్లాలి. పిల్లవాడు విద్య నేర్చుకోవడానికి రాకపోతే అతడి వద్దకే వెళ్లి విద్య నేర్పాలి. శీల నిర్మాణాత్మకమైనది, మానసిక బలాన్ని పెంచేది, బుద్ధిని వికసింపచేసేది, తన కాళ్ల మీద తాను నిలబడేటట్లు మానవుణ్ణి తీర్చిదిద్దేది అయినటువంటి విద్య ప్రస్తుతం మనకు అవసరం. తరతరాల పర్యంతం బలవంతంగా నిరోధించబడుతూ వస్తున్న సంకల్పశక్తి దేని ఫలితంగా దాదాపు నాశనం గావించబడిందో, నూతన భావాలు రావడం అటుంచి దేనివల్ల ఉన్న పాత భావాలే ఒక్కొక్కటిగా అదృశ్యమవుతున్నాయో, నెమ్మది నెమ్మదిగా ఏదైతే మానవుణ్ణి ఒక యంత్రంగా మార్చివేస్తుందో అలాంటిది విద్య అనిపించుకుంటుందా? యంత్రంలా మారి మంచిగా ఉండటం కన్నా స్వతంత్రంగా సొంత తెలివితేటలను ఉపయోగించి ఎలా మారినా పర్వాలేదు. ప్రత్యేకంగా విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, శ్రద్ధ దృఢంగా నాటుకోవాలి. మార్గదర్శక సూత్రంగా బ్రహ్మచర్యం వెలుగొందాలి. మానవుడిలోనే విజ్ఞానమంతా ఉందని వేదాంతం చెబుతుంది. లోనున్న ఆ విజ్ఞానాన్ని జాగృతం చేయడమే కావలసింది. అలా జాగృతం చేయడమే గురువు కర్తవ్యం. కేవలం అస్కలిత బ్రహ్మచర్యం వల్ల సమస్త విజ్ఞానాన్ని స్వల్పకాలంలోనే సంపాదించవచ్చు. బ్రహ్మచర్యం వల్ల ఏకసంతాగ్రాహి కావచ్చు. ప్రస్తుతం మన దేశంలో ప్రతిదీ సర్వనాశనం కావడానికి కారణం ఈ బ్రహ్మచర్య నిష్ఠ పాటించబడకపోవడమే. మన విశ్వవిద్యాలయాలను గమనించండి. గత 100 సంవత్సరాలుగా కొనసాగుతూ ఏమి సాధించగలిగాయి? స్వంత ఆలోచన ధోరణి ఉన్న ఒక్క వ్యక్తినైనా రూపొందించగలిగాయా? కేవలం అవి పరీక్షా కేంద్రాలుగానే మిగిలిపోయాయి. సొంత ఆలోచన విధానం కలిగిన వ్యక్తులను సృష్టించగలిగితే ఎన్నో విషయాలను కనుగొనగలిగేవారు. నేటి సైన్స్ విధానాలలో కానీ లేదా ఏ విధానాలలోనైనా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శాస్త్రజ్ఞులు ఎంతమంది ఉన్నారు మన దేశం నుండి? సంఘహితం కోసం త్యాగం చేయాలనే భావన మన దేశంలో బాగా పెంపొందించాలి. మీకు చేతనైనంత వరకు సామాన్య జనుల బంధాలను ఛేదించండి. సమాజ శ్రేయస్సు కొరకు స్వీయ కోరికలన్నింటినీ ఛేదిస్తే నువ్వు బుద్ధుడివే అవుతావు.
ప్రతి వ్యక్తిని ప్రతి జాతిని ఘనతరం చేయడానికి మూడు విషయాలు ముఖ్యంగా అవసరం. ఒకటి సౌజన్యానికి ఉన్న శక్తుల పట్ల దృఢ విశ్వాసం, రెండు అసూయ ద్వేషం అనుమానాలు లేకపోవడం, మూడు తాము మంచిగా ఉండి ఇతరులకు మంచి చేయాలని ప్రయత్నించే వారికి సహాయపడడం. మనం శాశ్వతమై ఉండాలంటే త్యాగం అవసరం. ఆత్మానుభవాన్ని సంపాదించగలిగితే, ప్రతి జీవిలోనూ విశ్వాత్మను గుర్తించగలిగితే శాశ్వతత్వం మనదే. శీల భ్రష్టతే జాతి నాశనానికి ప్రథమ సంకేతమని చరిత్ర సాటి చెబుతోంది. శీల భ్రష్టత సంకేతం పొడసూపగానే ఆ జాతి వినాశనం కనుచూపు మేరల్లో ఉన్నట్లే. నేడు మనం జంతువుల కంటే ఏమంత నీతిమంతులం. సాంఘిక శిక్షా స్మృతులకు భయపడి మాత్రమే మనం నీతిగా మెలుగుతున్నాం. మీరు దొంగతనం చేసినా మీకే శిక్షా విధించం అని సమాజం ఈనాడు ప్రకటిస్తే, ఇతరుల ఆస్తులను దోచుకోవడానికి మనం పరుగులు పెడతాం. అంటే మనల్ని నైతిక వర్తనలుగా ఉంచేది చట్టం, పోలీసు వారు మాత్రమే. సాంఘిక కట్టుబాట్లే మనల్ని నీతి వర్తనలుగా ఉంచుతున్నాయన్నమాట. ఎప్పుడైతే ఏ సాంఘిక కట్టుబాట్లు లేకపోయినా నీతి వర్తనలుగా శీలవంతులుగా ఉండగలమో అప్పుడే మనం మనుషులమని అనిపించుకోగలం. పరుల దోషాలను గుర్తించవద్దు. దోషం అంటే అజ్ఞానం, బలహీనత. మీరు బలహీనులంటూ జనాలకు చాటి చెప్పడంలో ప్రయోజనం ఏమీ లేదు. విమర్శన, విధ్వంసన ఎంతమాత్రం ప్రయోజనం కావు. మనం వాటికంటే ఉదాత్త భావాలను ప్రజలకు అందించాలి. వారి జన్మ హక్కైన మహోజ్వల ప్రకృతిని వారికి తెలియజేయాలి. పాశ్చాత్య వేషభాషలను, ఆహార విహారాలను అలవరుచుకుంటే మనం కూడా పాశ్చాత్యుల వలె బలవంతులం అనుకుంటే పొరపాటే. మన భారత సంస్కృతి ఏమంటుందో తెలుసా? అనుకరించడం వల్ల పరాయవారి భావాలు మీ స్వంతం ఎన్నటికీ కావు. ఒక్కటి గుర్తుంచుకోండి, స్వయంగా ఆర్జించనిదే ఏది మీ స్వంతం కాదు. సింహపు చర్మాన్ని కప్పుకున్న గాడిద సింహం అవుతుందా? పాశ్చాత్యులు చేసేదంతా మంచిదే, కాకపోతే పాశ్చాత్యులు ఇంతటి గొప్పవారెలా అవుతారు అంటుంది నేటి నవ్యభారతం. ఈ మెరుపు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, కానీ ఇది క్షణభంగురమే అని ప్రాచీన భారతం అంటుంది. కానీ ఈ మెరుపు మీ కళ్లను మిరిమిట్లు గొల్పుతుంది. జాగ్రత్త, పైకి పకపకా వినిపించే నవ్వు వంటిదే పాశ్చాత్య దేశాల్లోని సాంఘిక జీవనం. ఆ పై పొర క్రింద అంతా రోదనమే, దుఃఖమే. వెక్కి వెక్కి ఏడవటంతో అది అంతమవుతుంది. ఆ వేడుక, ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ ఉత్సాహం అంతా పైపైనే, కానీ వాస్తవానికి అది విషాద వేదనా భరితం. అందుకనే ఎంతో మంది పాశ్చాత్యులు భారత జీవనం వైపు ఆధ్యాత్మికత పైన మక్కువతో ఇక్కడకు వస్తున్నారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో పైకి బాహ్యంగా వ్యాకులం, విషాదం కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం ఆనందం, ఉత్సాహం, నిశ్చింతలే. అతి ప్రాచీన కాలంలోనే మనం ప్రపంచానికి ఓ గొప్ప సత్యాన్ని అందించాం. అమృతత్వాన్ని సంతానోత్పత్తి వల్ల గాని, సంపదలను ఆర్జించడం వల్ల గాని పొందలేమని, పరిత్యాగం వల్ల మాత్రమే అమృతత్వాన్ని సాధించగలమని. ఎన్నో యుగాలకు పూర్వమే ఉపనిషత్ కాలంలోనే మనం గొప్ప గొప్ప సమస్యలకు పరిష్కారాలను అందించాం. పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క గమ్యం అమరత్వం. ఆ భగవంతుని చేరడానికి కావలసిన అన్ని విధానాలను మన వారు బోధించారు. నిజమైన ఆనందం ఎలా పొందాలి? అసలు నిజమైన ఆనందం అంటే ఏమిటి? శాశ్వతమైన ఆనందానికి మార్గం ఏమిటో మన వారు కనుగొన్నారు. మన ఋషులు, తత్వదర్శులు మనకు మార్గనిర్దేశం చేశారు. వారు చూపిన బాటను నడవడమే మన కర్తవ్యం.